ప్రభుత్వంలో అభివృద్ధి ఆమడదూరంలోనే ఉంది. మా ప్రభుత్వంలో 52 కోట్ల రూపాయలతో 22 గ్రామాలకు మంజూరైన రోడ్లు 2 ఏళ్లైన ఒకటి కూడా వేయలేకపోయారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం అలాగే ఆగిపోయింది. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు. ఇదేనా అభివృద్ధి? సింగరాయకొండలో షాదీఖానా నిర్మాణానికి 30 లక్షలతో మంజూరు చేయించి టెండర్లు పూర్తయితే దానికి అతిగతి లేదు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వైసీపీ వారికి ఎక్కడదని ప్రకాశం జిల్లా కొండ పీఎంఎల్ఏ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాట్లాడదు, రేపు 3-7 రెండు నిండి మూడోసారి మాట్లాడేదానికి పెంచాడా? పేదలకు ఎంత బాకీ ఉన్నాడు ఆయన? రెండోది పెన్షన్లు కూడాను ఏకపక్షంగా ఒత్తిళ్ళు గ్రామాల్లో మా గోటి లేదు కదా చెప్పి తీసేసిన సార్ కోపాలం. మేము అటు చేయలా, అటు చేయలేదు కాబట్టే ఇక్కడ రాష్ట్రంలో ఒక ఎస్సీ అయినా కానీ ఈ నియోజకవర్గంలో గెలిచాడు అంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా అవినీతి రహితంగా సేవ చేయబట్టే మేము గెలిచారని కూడా నేను చెప్తున్నాను.